సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112 డివిజన్ పాషానగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని టౌన్ సెక్రటరీ మహమ్మద్ చాంద్ కార్పొరేటర్ పుష్పనాగయ్య దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె కాలనీకి విచ్చేసి పరిశీలించారు. వెంబడే జోనల్ కమిషనర్ ప్రియాంకకి తెలపడంతో ఆమె విచ్చేసి కాలనీలో పర్యటించి అనంతరం రాయసముద్రం చెరువును కూడా సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాట్లాడుతూ సమస్య తెలిసిన వెంబడే కాలనీని సందర్శించామని పలువురు మహిళలు తమ ఇబ్బందులను తెలిపారని సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బాలయ్య, యూత్ ప్రెసిడెంట్ సోహెల్, టౌన్ సెక్రటరీ మహమ్మద్ చాంద్, రఫీ, సంతోష, రాములు, డిఈ శిరీష, అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పాషానగర్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే నీళ్లు పోతలేవు, డ్రైనేజీలు పొంగుతున్నాయి, మరి చాలా దుర్వాసన వస్తుంది మేడం, మీరు ఒక్కసారి రండి అని మరి తమ్ముడు రఫీక్ గారు, మరి చాన్బాయి గారు, మైనద్దీన్ గారు, మరి అక్కడ ఉన్న మహిళలు ఫోన్ చేసినప్పుడు నేను రావడం జరిగింది. వచ్చినాక కూడా చాలా దుర్వాసన రావడం జరుగుతూ ఉన్నాయి. మాకు అక్కడ ఉన్న లేడీస్ అందరు కలిసి, మేడం నువ్వు ఒక మహిళా కార్పొరేటరు, ఇది ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి, మేము మహిళలు ఎలా ఉండాలి, మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, మరి రోగాల పాలవుతున్నారు, హాస్పిటల్ పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం మేము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడే నేను జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మరి పాషానగర్ ప్రాంతం ఈ విధంగా ఉన్నది మేడం, మీరు ఒక్కసారి విజిటింగ్కి రమ్మని చెప్పేసి నిన్న కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు మేడం మరి అధికారులను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి మన చెరువు నాల మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా చూడడం జరిగింది. ఒకవేళ ఇరిగేషన్ వాళ్ళు చేస్తేనేమో, చేయని చేయకపోతే నేను వాళ్ళకి లెటర్ రాసేసేసి వాళ్ళు చేస్తారా చేయరా చూసి మరి నేను చేస్తానని చెప్పేసేసి కూడా మరి మేడం చెప్పడం జరిగింది. మరి ఏదైతేనే మీరు కోరిన మేరకు మేడం తీసుకొచ్చి ఇవన్నీ చూసి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీ ఎన్నంట ఉండేసేసి మీ సమస్యలకు నేను అండగా ఉంటానని చెప్పేసి కూడా పాషానగర్ వాసులకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతేనే అతి తొందరలో మనం పనులు స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే జనరల్ కమిషనర్ దగ్గర బాగా క్లోజ్ మనకి, ఆమె ఎప్పుడు పోయినా ఏదో ఒక ఫండ్ కాదనుకుంటా మనకి ఇస్తుంది కాబట్టి మరి అది తీసుకొచ్చి మీ కాలనీలో ఫస్ట్ చేస్తానని చెప్పేసి కూడా ఆమె ఇస్తున్నాను. ఎందుకంటే కింద నుంచి నాల మళ్ళా మీ నుంచి స్లాప్ వేసి మీకు దోమలు ఈగలు రాకుండా మరి అతి తొందరగా చేస్తానని చెప్పేసి ఆమె ఇస్తుంది.